ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నారా? అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇండియన్ ఆర్మీ నుంచి. టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కు సంబంధించిన ఒక నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది 132వ నోటిఫికేషన్. సో ప్రతి సంవత్సరం రిలీజ్ అయితే ఉంటుంది. 2021 జనవరికి సంబంధించిన టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు చూస్తున్నారు స్టూడెంట్ బడ్ యూట్యూబ్ ఛానల్, నేను మీ రాజ్ కుమార్. ఇక నోటిఫికేషన్ వివరాలు అయితే మనం ग्रेडुएशन संबंधित नोटिफिकेशन रिलीज सो ऑल इंडिया नोटिफिकेशन मन इंडियन आर्मी अच्छे इंडिया लेवल नोटिफिकेशन अप्लाई एलिजिबिलिटी मन चूस कैंडिडेट मस्ट बी आइदर सिटिजन ऑफ इंडिया मन जरिए सो तरह एज विषय एज लिमिट 20 संवत्सराल 20 संवत्सराल वरकु अप्लाई सो दीनि कट ऑफ एज अनेदी जनवरी 2021 वरकु अयिते इव्वडं जरिगिंदि. सो ये डेट लो मध्यलो जन्मिंचालनि चेप्पि कूडा मनकि इक्कड डेट ऐस इच्चारु ओकसारि చూసుకోండి. ఇక దీంట్లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో బీఈ బీటెక్ చేసిన వాళ్ళైతే ఈ ఒక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ కాలేజీలు వేకెన్సీస్ స్ట్రీమ్ వైజ్ గా బీటెక్ లో బీఈ గానీ బీటెక్ లో గానీ మీరైతే ఏ స్ట్రీమ్స్ అయితే చేసి ఉంటారో ఆ స్ట్రీమ్స్ ప్రకారము ఆర్కిటెక్చర్, మెకానికల్, సివిల్, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఆటోమొబైల్, లేజర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మొత్తం ఈ స్ట్రీమ్లలో మనకైతే నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో ఈక్వలెంట్ స్ట్రీమ్ కు ఏఐసిటిఈ అప్రూవ్డ్ చెందిన మీ యొక్క డిగ్రీస్ అయితే మీకు ఉండాలి బీఈ బీటెక్ సంబంధించి. సో టోటల్ గా వేకెన్సీస్ అయితే 40 వేకెన్సీ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇండియన్ ఆర్మీ అంటే మనకు అన్ని రకాల పే అలవెన్స్ చాలా బాగుంటాయి. సో దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. గ్రాంట్ పే కమిషన్, పర్మినెంట్ కమిషన్, ఆంటీ డేట్ సీనియారిటీ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ట్రైనింగ్ ఉంటుంది, 49 వారాల ట్రైనింగ్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో సెలెక్ట్ అయితే మీకు ఈ జాబ్ లో ఎటువంటి ప్రమోషన్స్ ఉంటాయని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రమోషన్ క్రైటీరియాకి సంబంధించి ర్యాంక్స్, లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజర్, ఎల్టీ కర్నల్, కర్నల్ టీఎస్, కర్నల్ బ్రిగేడియర్ అని చెప్పి మనకు ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి ప్రమోషన్ కు సంబంధించిన లెవెల్ పే కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో లెఫ్టినెంట్ మనకు 56,000 రూపాయలు మనకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మిలిటరీ సర్వీస్ పే, ఫిక్స్డ్ స్టైఫండ్, క్రెడిట్ ట్రైనింగ్, ఆ తర్వాత క్వాలిఫికేషన్ గ్రాంట్, ఫ్లయింగ్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్, అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మనకు చాలా వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో హాస్టల్ అలవెన్స్, హోమ్ అలవెన్స్, అలాగే కిడ్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మ్యారేజ్ కానీ మేల్ కేండిడేట్స్ మాత్రమే అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన హయ్యర్ టైప్ సిటీస్ అని చెప్పి కూడా ఇవ్వడం, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, సో హాస్టల్ సబ్సిడీ, ఈ విధంగా చాలా రకాల అలవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో, సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోయాయి. జూలై 28వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అనే వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్ లో అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దీని నుంచి అయితే మీరు ఒకసారి బీఈ బీటెక్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చాలా అరుదుగా వస్తుంటాయి ఇటువంటి నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు, ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దీంట్లో ఏ విధంగా షార్ట్ లిస్ట్ అంటే మెరిట్ బేసిస్ ప్రకారంగా అయితే చేస్తారు. సో దీంట్లో 6th సెమిస్టర్ ఫర్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు, 2nd సెమిస్టర్ ఫర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, 8th సెమిస్టర్ ఫర్ ఆర్కిటెక్చర్ కు సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసినట్టు వాళ్ళకి సెలక్షన్ అనేది ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటిమీడియట్ ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో మీరు దీనికైతే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు. సో ఓన్లీ మీ యొక్క మెరిట్, ఆ తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకుంటే మనకు సో ఆగస్టు 26వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో టోటల్ గా అయితే 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో బీఈ బీటెక్ వాళ్ళు, ఇండియాకి చెందిన వాళ్ళు, ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ అయితే 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే ఈ యొక్క ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి సాలరీ ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే. సో ఎవరైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేనట్టయితే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎవరైనా మీకు ఎలిజిబుల్ అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.